వెల్కమ్ వెల్కమ్ టు ఆర్జిఎన్ ఇన్ఫో. ఈ వీడియోలో మనం 3వ తరగతి తెలుగు 1వ పాఠం తెలుగు తల్లి సాధనా పుస్తకం నుండి 1 నుండి 10 వరకు సాధనా పత్రాలకు సమాధానాలు ఎలా రాయాలో తెలుసుకుందాం. సాధనా పత్రం 1. చదవడం, వ్యక్తపరచడం. ఈ కింది వర్ణమాలలోని అక్షరాలను చదవండి. ఇచ్చిన పదాలలోని అక్షరాలను వర్ణమాలలో గుర్తించండి. ముందుగా వర్ణమాలలోని అక్షరాలను చదువుదాం. ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ, రు, రు, లు, లు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, औ अम अह क ख ग घ ण च चा छ ज्या जा झ इणि ट ठ ड ढ ण त थ द ध न प फ ब भ म य र ल व श షా సా హా లా రా. తరువాత పక్కనే కొన్ని పదాలు ఇచ్చారు చూడండి. ఆట, ఈక, ఊడ, ఔర, పడవ, అలక, ఉడత, తబల, ఆనందం, నడక, తలగడ, పనస. ఈ పదాలలోని అక్షరాలను ఈ వర్ణమాలలో గుర్తించాలి. ఇక్కడ ఆట అనే పదం ఉంది కదా, ఆట అనే పదంలోని ఆ అక్షరాన్ని, తర్వాత టా అక్షరాన్ని వర్ణమాలలో గుర్తించాలి. ఈ విధంగా ఇక్కడ ఇచ్చిన అన్ని పదాలలోని అక్షరాలను మనం వర్ణమాలలో గుర్తించాలి. తరువాత కింది చిత్రాలకు వాటి పేర్లను జతపరచండి. ఇటువైపు మనకు చిత్రాలు ఇచ్చారు, ఇటువైపు వాటి పేర్లు ఇచ్చారు. వాటి చిత్రానికి సరైన పేరుతో మనం జతపరచాలి. 1. ఊయల. తరువాత పడవ, ఈగ, కడవ. సాధన పత్రం 2. పిల్లలు, ఈరోజు విన్న పాఠ్యాంశంలోని 2 అక్షరాల 3 అక్షరాల పదాలతో కింది పట్టికను పూరించండి. మనం పాఠంలో ఉన్న 2 అక్షరాల పదాలు 3 అక్షరాల పదాలు రాయాలి. ముందుగా పాఠంలో ఉన్న కొన్ని 2 అక్షరాల పదాలు రాద్దాం. అదే, నిండు, మేడ, లేని, నేల, వీరా. తర్వాత 3 అక్షరాల పదాలు, కుమార, జాబిల్లి, తెలుగు, సంకెళ్ళు, తెనుంగు, సుదూర. తర్వాత గేయంలో 0తో ఉన్న పదాలు గుర్తించి రాయండి. ఈ గేయంలో 0తో ఉన్న పదాలు మనం రాయాలి. ఉదాహరణకు ఒకటి ఇచ్చారు, అందాల. అందాల అనే పదంలో మధ్యలో ఆ పక్కన 0 ఉంది కదా, అలా 0 ఉన్న పదాలు రాయాలి. ఇంకా నిండు, ఆనందాల, సంకెళ్ళు, సంతోష, చంద్రశాల, తెనుంగు, ఆంధ్ర. తర్వాత ఈ ప్రశ్న, గేయంలో 4 అక్షరాల పదాలను గుర్తించి రాయండి. ఉదాహరణకు ఆనందాల. ఇక్కడ 0ను మనం ప్రత్యేకమైన అక్షరంగా భావించకూడదు, అందుకే ఇక్కడ ఆనందాల అనేది 4 అక్షరాల పదం అవుతుంది. మరికొన్ని 4 అక్షరాల పదాలు, కల్పవల్లి, తిలుగోడ, కనవోయి, నిర్భయంగా, పదవోయి.
తర్వాత ఈ ప్రశ్న చూడండి పాఠంలో తెలుగు అనే పదం ఉన్న పాదాలు రాయండి పాదాలు అంటే ఈ గేయంలో ఉన్న ఒక వరుస ఒక లైన్ దాన్ని పాదము అంటాము అలా పాఠంలో తెలుగు అనే పదం ఉన్న పాదాలు రాయాలి ఉదాహరణకు చూడండి అదేవో తెలుగు తల్లి ఈ గేయ పాదంలో తెలుగు అనే పదం ఉంది కదా అలాంటి తెలుగు ఉన్న పదాలు రాయాలి ఇంకా అదేనీ తెలుగు తల్లి అదేనీ తెలుగు మేడ చనవోయి తెలుగు వీర తర్వాత ఊ ప్రశ్న పాఠంలో ఓయి అనే పదం ఉన్న పాదాలు రాయండి ఉదాహరణకు పదవోయి తెలుగోడ ఓయి అనే పదం ఉంది కదా అలాంటి పదాలు రాయాలి తర్వాత పదవోయి నిర్భయంగా కనవోయి తినుంగురేడా పదవోయి నిశ్చయంగా సాధన పత్రం 3 పిల్లలు ఈ రోజు విన్న పాఠంలోని గుణింత పదాలను ఒత్తు పదాలను పట్టికలో రాయండి అంటే పాఠంలో ఉన్న కొన్ని గుణింత పదాలు కొన్ని ఒత్తు పదాలు మనం ఈ పట్టికలో రాయాలి గుణింత పదాలు అంటే గుణింత అక్షరాలతో ఏర్పడిన పదాలు గుణింత పదాలకు ఒత్తులు ఉండవు అంటే తలకట్టు దీర్ఘం గుడి గుడిపొల్లు వాటితో ఏర్పడిన పదాలు ఉదాహరణకు ఒకటి తెలుగు ఇంకా తెలుగోడ మేడ లేని సుదూర కుమార తర్వాత ఒత్తు పదాలు నిర్భయంగా జాబిల్లి తెలుగు తల్లి సంకెళ్ళు నిశ్చయంగా నిర్మింపగా తర్వాత గేయంలో కింద సూచించిన అక్షరాలు చివరిగా ఉన్న పదాలను గుర్తించి రాయండి ఇక్కడ మనకు కొన్ని అక్షరాలు ఇచ్చారు ఈ డా లా లి ఈ అక్షరాలు చివర ఉన్న పదాలను మనం గేయంలో గుర్తించి రాయాలి ఉదాహరణకు ఈ అనే అక్షరం చివరిగా ఉన్న పదాలు పదవోయి ఇంకా కనవోయి గేయంలో ఈ చివరిగా ఉన్న పదాలు ఇవి రెండే ఉన్నాయి తర్వాత డా డా అక్షరం చివరిగా ఉన్న పదాలు తెలుగోడ రేడా ఇవి రెండే పదాలు ఉన్నాయి తర్వాత లా అక్షరం చివరిగా ఉన్న పదాలు అందాల చంద్రశాల నేల మొదలైనవి తర్వాత లి తెలుగు తల్లి జాబిల్లి కల్పవల్లి తర్వాత ఈ ప్రశ్న కింది పదాలను జతపరిచి రాయండి ఈ గేయం ఆధారంగా ఇక్కడ ఇచ్చిన పదాలను మనం జతపరిచి రాయాలి చనవోయి తెలుగు వీర పదవోయి నిర్భయంగా కదలవోయి ఆంధ్ర కుమార నిర్మింపగ సాగవోయి తర్వాత జతపరిచిన ఈ వాక్యాలను పక్కనే ఉన్న గీతలపైన రాద్దాం చనవోయి తెలుగు వీర పదవోయి నిర్భయంగా కదలవోయి ఆంధ్ర కుమార నిర్మింపగ సాగవోయ్ తర్వాత గేయంలోని ప్రాస పదాలు రాయండి ఉదాహరణకు ఒకటి ఇచ్చారు తెలుగు తల్లి జాబిల్లి ఇంకా గేయంలో ఉన్న మరికొన్ని ప్రాస పదాలు కల్పవల్లి తెలుగు తల్లి కనవోయి చనవోయి నిర్భయంగా నిశ్చయంగా సాధన పత్రం 4 కింది పదాలను
వాక్యంలోని ఖాళీలలో సరైన చోట ఉంచండి. పడవ, ఆట, తబల ఈ పదాలను కింద ఇచ్చిన ఈ వాక్యంలో సరైన చోట ఉంచాలి. మొదటిది చెరువులో డాష్ ఉన్నది. పడవ, చెరువులో పడవ ఉన్నది. పిల్లలు డాష్ ఆడుతున్నారు. ఆట, పిల్లలు ఆట ఆడుతున్నారు. ఆనంద్ డాష్ వాయిస్తున్నాడు. తబల, ఆనంద్ తబల వాయిస్తున్నాడు. తర్వాత ప్రశ్న, కింది పదాలను వాక్యంలోని ఖాళీలలో సరైన చోట ఉంచండి. ఊయల, మంచం, గడప. లత డాష్ ముందర ముగ్గు వేసింది. గడప, లత గడప ముందర ముగ్గు వేసింది. రవి డాష్ ఊగుతున్నాడు. ఊయల, రవి ఊయల ఊగుతున్నాడు. తర్వాత డాష్ పై కర్ర ఉన్నది. మంచం, మంచంపై కర్ర ఉన్నది. కింది చిత్రాలకు పేర్లు రాయండి. ఈ చిత్రాలు చూసి వాటి పేర్లు రాయాలి. ఉదాహరణకు దండ, తర్వాత ఉడత, పంజరం, మంచం, ఈల, పనస. సాధన పత్రం 5. కింది పదాలను గడగడా చదవండి. పదాలను ఒకసారి చదువుదాం. అలా, ఆట, ఇలా, ఈక, ఉష, ఊడ, వర, ఓడ, ఔర, కథ, గద, జయ, దయ, నగ, పస, లయ, రమ, లత, బలం, జలం, మనం, వనం, ఘనం, ఖగం, అబల, ఊయల, కడవ, గడప, పనస, సరళ, భవనం, అలసట, పడమర, తలగడ, యువతల, దయగల. తరువాత కింది పదాలలో తేడాలను గుర్తిస్తూ చదవండి, రాయండి. ఇక్కడ ఇచ్చిన ఈ పదాలలోని తేడాలను గుర్తిస్తూ చదవాలి, తర్వాత పక్కనే రాయాలి. వడ, వాడ. ఇక్కడ వా తలకట్టు ఉంది, ఇక్కడ వాకు దీర్ఘం ఉంది, కాబట్టి మనం వాడ అని చదవాలి. వడ, వాడ. తర్వాత నగ, నాగ. పని, పాట. కలం, కాలం. వరం, వారం. గుడి, గూడు. కుడి, కూడి. ముడి, మూడు. కొన, కోన. దొర, దోర. పొగ, పోగు. మొర, మోర. తొలి, తోలు. బిర, బీర. గిరి, గీర. విడి, వీడు. శిల, శీల. దివి, దీవి. నెల, నేల. వెల, వేలం. తెర, తేర. రైతు, రౌతు. జైలు, జౌళి. మైనం, మౌనం. పైరు, పౌరుడు. దైవం, దౌడు. తర్వాత ఈ ప్రశ్న, కింది పదాలలో తేడాను గమనించండి, చదవండి. ఈ పదాలలో ఉన్న తేడాలను గమనించి చదవాలి. వల,
నవలా. ఈ పదాలలో ఉన్న తేడా, వలా అనే పదానికి ముందు ఒక అక్షరం చేర్చారు, నా అనే అక్షరం నవలా. తర్వాత కళ, ఈ కళ అనే పదానికి ముందు ఒక అక్షరం చేర్చారు, సకల. ఈ విధంగా ఈ ముందు ఇచ్చిన పదాలకు ముందు ఒక అక్షరం చేర్చి తర్వాత పదం రాశారు. గతి జగతి, పతి తపతి, గడ రగడ, పన తపన, వని అవని, లత కలత, సుధ వసుధ, రమ పరమ, గీతం సంగీతం, రంగం స్వరంగం, దారం మందారం, దానం మైదానం, వాసం సావాసం, మఠం కమఠం, వరం సవరం, కరం మకరం, భయం అభయం, జయం విజయం. సాధన పత్రం ఆరు. కింది పదాలను చదవండి, వాటిని పాఠంలో గుర్తించండి. అంటే ఈ పదాలను మనం చదివి మన పాఠ్యపుస్తకంలో ఉన్న పాఠంలో గుర్తించాలి. పదాలను చదువుదాం. అదేవో సుదూర నేల కనవోయి కదలవోయ్ అనుంగు నేల, అదే సంతోష చనవోయి పదవోయి వదలవోయి. తర్వాత కింది పదాలను చదవండి, అందులోని గుణింతాల అక్షరాలను పట్టికలో రాయండి. ఈ పదాలలో ఉన్న గుణింతాల అక్షరాలను మనం ఈ పట్టికలో రాయాలి. ఉదాహరణకు ఒకటి రాశారు చూడండి, సుదూరం. సుదూరం అనే పదాన్ని ఇక్కడ రాశారు. సాకు కొమ్మిస్తే సు కదా, కాబట్టి కొమ్ము కింద సు. దా కొమ్ము దీర్ఘమిస్తే దూ, కొమ్ము దీర్ఘం కింద దూ. రా పక్కన సున్నా పెట్టారు కదా, కాబట్టి సున్నా కింద రం. తర్వాత అదిగో ఆను పక్కన రాద్దాం ఇక్కడ. తర్వాత ది, దాకు గుడిస్తే ది కదా, కాబట్టి గుడి కింద ది. గో ఒత్న పొల్లు, కాబట్టి ఒత్న పొల్లు కింద గో. తర్వాత నేలలో నాకెత్న పొల్లుంది కాబట్టి నే, ఎత్న పొల్లు కింద రాయాలి. లా, లాను పక్కన రాసేద్దాం. తర్వాత ఎందాక, ఏ పక్కన సున్నా ఉంది కాబట్టి ఎన్ దా, దాకు దీర్ఘం ఉంది కాబట్టి దీర్ఘం కింద దా. కాను పక్కన రాసేద్దాం. తర్వాత మేడా, మాకెత్న పొల్లుంది కాబట్టి మే, డా, డాకు దీర్ఘం ఉంది డా. తర్వాత తెలుగు, తాకు ఏత్వం ఉంది కాబట్టి ఏత్వం కింద తే. తర్వాత లు, లా కొమ్ముంది కాబట్టి కొమ్ము కింద లు. గు, గా కొమ్ముంది కాబట్టి కొమ్ము కింద గు. తర్వాత కుమారా, కా కొమ్ముంది కు. తర్వాత మా, మాకు దీర్ఘం ఉంది కాబట్టి మా. రాకు దీర్ఘం ఉంది కాబట్టి మళ్ళీ రాను కూడా దీర్ఘం కింద రాద్దాం. తర్వాత అదే, ఆను పక్కన రాసేద్దాం. దే, దాకి ఇతన పుల్లుంది కాబట్టి దే. ఈ విధంగా గుణింతాల అక్షరాలను పట్టికలో రాసి పట్టికను పూరించాలి. తర్వాత కింది సంఖ్యా విశేషణ పదాలను చదవండి, ఇలా రాయండి. చదివి వాటిని ఈ విధంగా రాయాలి. ఒకటవ, ఒకటవ, ఒకటో. చదవండి, చదవండి, ఒకటోసారి చదవండి. రెండవ, రెండవ, రెండో. చదవండి, చదవండి, రెండోసారి చదవండి. మూడవ, మూడవ, మూడో. చదవండి, చదవండి, మూడోసారి చదవండి. నాలుగవ, నాలుగవ, నాలుగో. చదవండి, చదవండి, నాలుగోసారి చదవండి. ఐదవ, ఐదవ, ఐదు. చదవండి, చదవండి, ఐదోసారి చదవండి. ఆరవ, ఆరవ, ఆరో.
చదవండి చదవండి ఆరోసారి చదవండి ఏడవ ఏడవ ఏడో చదవండి చదవండి ఏడవసారి చదవండి ఎనిమిదవ ఎనిమిదవ ఎనిమిదో చదవండి చదవండి ఎనిమిదోసారి చదవండి తొమ్మిదవ తొమ్మిదవ తొమ్మిదో చదవండి చదవండి తొమ్మిదోసారి చదవండి పదవ పదవ పదో చదవండి చదవండి పదోసారి చదవండి సాధన పత్రం 7 కింది వాక్యాలను చదవండి రాయండి ఈ కింది వాక్యాలను చదువుదాం పక్కనే వాటిని రాద్దాం 1 హంస నడక అందం హంస నడక అందం 2 ఆట ఆడడం ఆనందం ఆట ఆడడం ఆనందం 3 ఈ గంప ఈత గంప 4 ఊరవతల ఊడల ఊయల ఊరవతల ఊడల ఊయల కింది వాక్యాలు చదవండి వాక్యాల చివరగల పదాలు రాయండి 1వ వాక్యం చూడండి రమణ లత మామిడి తోటలో నడిచారు ఈ వాక్యంలో చివర ఉన్న పదం నడిచారు ఈ విధంగా ఇక్కడ ఇచ్చిన వాక్యాలలోని చివర ఉన్న పదాలను మనం పక్కనే రాయాలి 2 అంతలో వాన కురిసింది కురిసింది రమణ లత తడిశారు తడిశారు 4 నేలంతా బురద అయ్యింది అయ్యింది 5 రమణ కాలు జారి పడబోయాడు పడబోయాడు 6 లత రమణను పడకుండా ఆపింది ఆపింది 7 రమణ లత కాయలు కోసుకొని ఇంటికి చేరారు చేరారు సాధన పత్రం 8 కింది పదచక్రాలను గమనించండి వాటి ఆధారంగా పదాలు రాయండి పదచక్రాన్ని చూడండి మధ్యలో క అనే అక్షరం ఉంది చుట్టూ కొన్ని అక్షరాలు ఉన్నాయి వాటిని కలిపి మనం పదాలు రాయాలి ఉదాహరణకు క య కాయ 2 క కి కాకి 3 కాడ కాడ తర్వాత కారు కారు తర్వాత కాజా కాజా కాలం కాలం కాసు కాసు కారం కారం తర్వాత మధ్యలో లక అనే అక్షరాలు ఉన్నాయి చుట్టూ కొన్ని అక్షరాలు ఉన్నాయి ముందుగా బయట ఉన్న అక్షరం రాసి తర్వాత లోపల ఉన్న అక్షరాలు రాద్దాం మొదటిది గీలక 2 పలక 3 కలక 4 మొలక 5 అలక 6 పిలక తర్వాత 7 నలక 8 చిలక తర్వాత కింది జంట పదాలను చదవండి మరికొన్ని రాయండి జంట పదాలు చూడండి చకచక జల జల ఇలాంటి పదాలను జంట పదాలు అంటాము మరికొన్ని జంట పదాలు రాద్దాం కలకల వలవల గలగల టకటక పకపక గడగడ జరజర టపటప గజగజ గణగణ తర్వాత ఈ ప్రశ్న కింది తమాషా పదాలు ఎటు నుంచి చదివినా ఒకటే చదవండి మరికొన్ని రాయండి ఈ పదాలు చూడండి జలజ ఎటు నుంచి చదివినా అలానే వస్తుంది జలజ ఎనక్కి చదివినా జలజ మడమ మళ్ళీ ఎనక్కి చదివినా కూడా మడమ అవుతుంది అలాంటి మరికొన్ని పదాలు రాద్దాం కలక నటన పులుపు కిటికీ
టమాటా నందనం ముఖ్యము విరివి నిశాని ముఖము శాసనపత్రం 9 కింది పదచక్రాన్ని గమనించండి వాటి ఆధారంగా పదాలు రాయండి ఉదాహరణకు ఒకటి ఇచ్చారు ఈదర తర్వాత ఈత ఈడ ఈగ ఈక ఈల తర్వాత కింది ప్రాసపదాలను చదవండి మరికొన్ని రాయండి ఇక్కడ కొన్ని ప్రాసపదాలు ఇచ్చారు చూడండి కరం వరం పంట మంట బండ కండ తలం ఫలం వడకడం నడవడం మరికొన్ని ప్రాసపదాలు రాద్దాం వనం మనం మతం గతం చిలక గిలక మాట పాట నలుపు తెలుపు తర్వాత పిల్లలు మీకు తెలిసిన కూరగాయలు ఆకుకూరల పేర్లను కింది పట్టికలో రాయండి అంటున్నారు పట్టికలో మనం ఇటువైపు కూరగాయల పేర్లు ఇటువైపు ఆకుకూరల పేర్లు రాయాలి ఉదాహరణ కూరగాయల్లో ఉదాహరణ టమాటా ఇచ్చారు ఇంకా మరికొన్ని కూరగాయల పేర్లు రాద్దాం దొండకాయ వంకాయ బీరకాయ బంగాళదుంప క్యారెట్ మొదలైనవి తర్వాత ఆకుకూరలు గోంగూర తోటకూర బచ్చలికూర కొత్తిమీర పుదీనా గోంగూర మొదలైనవి సాధనపత్రం 10 కింది అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి ఇక్కడ మనకు నాలుగు అక్షరాలు ఇచ్చారు ఆ ఈ ఏ ఓ ఆయా అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయాలి ముందు ఆ అక్షరంతో మొదలయ్యే పదాలు అల అర అరక అమల అరటి తర్వాత ఈ అక్షరంతో మొదలయ్యే పదాలు ఈత ఈల ఈగ ఈక ఈదర తర్వాత ఏ అక్షరంతో మొదలయ్యే పదాలు ఏతం ఏనుగు ఏరు ఏడు ఏడుపు ఓ అక్షరంతో మొదలయ్యే పదాలు ఒక వర ఒకటి ఒకడు ఒరే తర్వాత కింది అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి మరికొన్ని అక్షరాలు ఇచ్చారు ఆ అక్షరాలతో మొదలయ్యే పదాలు రాద్దాం మా అక్షరంతో మొదలయ్యే పదాలు మరక మడత మఠం మర మనం తర్వాత కా అక్షరంతో మొదలయ్యే పదాలు కలప కమల కడవ కపటం కటకం పా అక్షరంతో మొదలయ్యే పదాలు పడగ పలక పవనం పథకం పరుగు తాక్షంతో మొదలయ్యే పదాలు తల తబల తరం తపన తరంగం